కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్లో లబ్ధి పొంది నా సోదరుడైన నా తమ్ముడు కోడికెత్తి కేసీఆర్ని పెట్టి లబ్ధి పొంది ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన 5 సంవత్సరాల నుంచి నా సోదరుడైన శ్రీనివాసరావుని జైలు నుంచి విడుదల కావట్లేదు. ఈయన కోర్టుకి వెళ్ళరు, సాక్ష్యం చెప్పరు. ఒకవేళ మా లాయర్ గారు ఎంత కృషి చేసినా కోర్టులు కూడా మొరాయించి జడ్జీలు కూడా న్యాయం జరపాల్సిన జడ్జీలు కూడా చేయట్లేదు. కేవలం ఏంటంటే ఒక దళితుడు అనే వివక్ష కూడా మన రాష్ట్రంలో న్యాయస్థానాలు కూడా చూపించున్నాయి. ఎలాగని కేవలం మాకు న్యాయం జరగాలి, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి కోర్టుకు వచ్చి సాక్ష్యమైనా చెప్పాలి, లేకపోతే ఎన్ఓసీ అయినా ఇచ్చి మా నా సోదరుడైన శ్రీనివాసరావుని ఇడిపించాలి, మా కుటుంబాన్ని ఆదుకోవాలి. లేని ఎడల మేము రేపటి నుంచి మేము కార్యాచరణ ఏమి పెట్టుకున్నానంటే రేపు ఉదయాన్నే దుర్గామాత టెంపుల్కి వెళ్ళి ఆవిడ్ని దర్శనం చేసుకుని వచ్చి విజయవాడలోనే మేము అమర నిరాహార దీక్ష చేస్తాం. మేము పచ్చి మంచినీళ్ళు పుట్టం, మా ప్రాణాలను అర్పించి మాకు న్యాయం జరిగే వరకు కూడా విజయవాడలోనే నిరాహార దీక్ష చేస్తామని నేను చెప్తున్నాను. అలాగే అన్ని విధాలా కూడా మా లాయర్ అయిన సలీం గారు మమ్మల్ని ఆదుకున్నందుకు, మేము ఎన్ని జన్మలు ఎత్తినా ఈ జన్మకు ఆయన రుణం మేము తీర్చుకోలేము. ఇప్పటి నుంచి కూడా ఆయన మాకు అందుబాటులో ఉంటారు, మాతో పాటు మాకు సాయం చేస్తారు. కేవలం మా తమ్ముడికి జైల్లో ఏ విధమైన హాని కలిగినా దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారే అవుతారు. మేము మాకు మైనార్టీ సంఘాలు, దళిత సంఘాలు, ప్రజా సంఘాలు కూడా మాకు మద్దతు ఇస్తాయి, మా వెంటనే ఉంటాయి. ఆ బలం మాకుంది. మేము న్యాయం జరిగే వరకు కూడా విజయవాడ వదిలిపెట్టి వెళ్ళము. మేము ప్రాణాలు అయినా అర్పిస్తాం, పచ్చి మంచినీళ్ళు ముట్టం. ఎక్కడన్నది రూప దుర్గామాత టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చి ఎక్కడ అన్నది కార్యాచరణ అప్పుడు చెప్తాం. సార్ అనుమతులు కోరటానికి ఏమి కోరటానికి, పోలీసు వారు ఇంటికాడ ఉంటేనే ఇల్లు గడప దాటకుండా అరెస్ట్ చేసేస్తున్నారు సార్. పోలీసు వారికి తెలియదా న్యాయస్థానాలు ఏం చేస్తున్నాయో తెలియట్లేదా? జడ్జీలు కూడా ఆలోచన మనసు పెట్టి అయ్యో ఒక దళిత పేద కుటుంబం భజన పడిపోయింది, వాళ్ళ తల్లి అలోమలు ఏడుస్తుంది, ఆ ఉసురు మనకు కూడా తగ్గుతుందని గ్రహించరు కదా ప్రతి ఒక్కరు. ముఖ్యమంత్రి గారు ఏమైనా ఎవరైనా చూస్తున్నారు కదా, కళ్ళతో గ్రహించి న్యాయం చేయాలి కదా, ఆదుకోవాలి కదా. ఏమి న్యాయం చేయట్లేదు, న్యాయం జరిగే చోటేమో జరగట్లేదు. ఆ దళిత వివక్ష అనేది కనబడుతుంది. ఎందుకంటే డబ్బు ఉన్నవాడికి, పలుకుబడి ఉన్నవాడికి ఒక రాజకీయం, ఒకటి ఏమి లేని పేదవాడికి ఇది దరిద్రం. ఇది ఈ ప్రభుత్వం ఎన్నోసార్లు విష ప్రయత్నాలు చేస్తాం జగన్ గారిని కలటానికి, ఎన్నో అర్జీలు పెట్టాం. గౌరవపదంగా అమ్మ నాన్న ఫోటో కూడా వేసి లెటర్ పెట్టాను మా గ్రామం వచ్చినప్పుడు. అప్పుడు ఆయన వచ్చేది రేపు వస్తాడంటే ఏలా అరెస్ట్ అవ్వాలంటూ మమ్మల్ని అవసరం అరెస్ట్ చేశారు పోలీసులు. అయ్యా ఏంటి దౌర్భాగ్యం అంటే, సుబ్బరాజు మా ఉద్యోగాలు ఎగిరిపోతాయా, మా మీద దయించండి మీరు అంటే సరే సార్, మీరేదో చిన్నస్థాయి ఉద్యోగస్తులు, సరే మీ మీద గౌరవ చెప్పిన వదిలేస్తాం, మాకు న్యాయం ఎప్పుడు జరగాలి అప్పుడే జరుగుద్ది, ఓన్లీ భగవంతుడు ఉన్నాడు అని చెప్పేసి మేము నిర్ణయించుకున్నాం. అందుకే ఆ ఆలోచన విధానంతో మేము ఎవరిని ఇబ్బందులు పెట్టలేదు. కేవలం ఇంకా ఇప్పుడు వాళ్ళు ఇడిచిపెట్టేది లేదు, మాకు న్యాయం జరిగే దాకా కూడా అమర నిరాహార దీక్ష చేయడం ఖాయం. శ్రీనివాసు ఫోన్ చేసి చెప్పాడు, అనయ్య నా పరిస్థితి బాగాలేదు, నేను రేపటి నుంచి నేను జైల్లో నిరాహార దీక్ష చేస్తున్నాను నేను అని చెప్పడం జరిగింది. అయ్యో తమ్ముడు నువ్వు అక్కడ నిరాహార దీక్ష చేస్తే మేము కూడా విజయవాడలో నీకు సాయంగా మేము చేస్తాము, మనకి ఇది మైనార్టీ సంఘాలు దళిత సంఘాలు తోడుగా ఉన్నాయి తమ్ముడు, మేము కూడా చేస్తాం, ఎంత దూరమైనా వెళ్తాం ఈ విషయంలో అని చెప్పేసి చెప్పడం జరిగిందండి. నా కొడుకు 5 సంవత్సరాలు అయిందండి, జైల్లోనే ఉన్నారండి, జైల్లో పెట్టించారండి ముఖ్యమంత్రి గారు. 5 సంవత్సరాలు మట్టించి కోర్టుకు రమ్మంటే రావట్లేదు, సాక్ష్యం చెప్పమంటే చెప్పట్లేదండి. నా కొడుకు అందులోనే 5 సంవత్సరాలకి ఉన్నారండి, 5 సంవత్సరాలు మట్టించి
అందులోనే మగ్గిపోతున్నారండి. రమ్మంటే రారండి, సాక్ష్యం చెప్పరండి. మాకు ఏదన్నా నా కొడుకు నిడదలు చేసి మా కుటుంబం ఆదుకుంటారని ముఖ్యమంత్రిని అడుగుతున్నాను. నా కొడుకు జైల్లో ఉండి ఫోన్ చేశారండి, అమ్మ నేను దీక్ష చేస్తున్నాను, అన్నయ్యను వెళ్ళి విజయవాడలో దీక్ష చేయండి అమ్మ అని చెప్పానండి. నా కొడుకు శ్రీనివాసులు చేస్తామండి అని వచ్చేది చెప్పినాక మేము వెళ్ళమండి, ఇక్కడే ఉంటామండి, ఇక్కడే చేస్తామండి.